Hello everyone, myself K. Srilata, working as contract faculty member at Government Junior College Pindiprolu, Khammam district. Our course name is Agricultural Crop Production. In Agricultural Crop Production, for second year students, so far we are dealing with paper 2, that is Management of Horticulture Crops. In Management of Horticulture Crops, today we are going to discuss about Unit 7. That is production of plantation crops. In production of plantation crops, we have already completed part 1 in our previous class, that is cultivation practices of papaya. And now today we are going to discuss about unit 7 part 2, that is papaya plant protection. Unit 7 manaki vanijya pantalu tota pantalu ainatvanti boppayi kobbari gurinchi telichestundi. Indulo పార్ట్ వన్లో భాగంగా మనము ఇంతకు ముందు క్లాస్లో బొప్పాయి సాగు విధానం గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్లో మనము యూనిట్ 7 పార్ట్ 2లో భాగంగా బొప్పాయి సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకోబోతున్నాము. బొప్పాయి సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా సింప్టమ్స్ అండ్ కంట్రోల్ మెథడ్స్, బొప్పాయి నాశించేటటువంటి ప్రధానమైన తెగుళ్ళు మరియు పురుగులు, వాటి యొక్క లక్షణాలు, అదేవిధంగా నివారణ చర్యలు, అంటే ఒకవేళ ఏదైనా పురుగు ఆశించినప్పుడు లేదా తెగులు ఆశించినప్పుడు మొక్క ఏ విధమైన లక్షణాలను చూపిస్తుంది, ఏ లక్షణాలను బట్టి మనము ఆ తెగులు లేదా పురుగు ఆశించినట్లు మనం అంచనా వేసుకోవచ్చు, అదేవిధంగా వాటిని ఏ విధంగా నివారించుకోవాలి, తెగులు లేదా పురుగుల్ని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ముందుగా బొప్పాయిలోని ముఖ్యమైన తెగుళ్ళు, డిసీజెస్. అందరికీ తెలిసిందే, డిసీజెస్ అనేవి కంటికి కనిపించినటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటి వలన రావడం జరుగుతుంది. డిసీజెస్ అనేవి ఒకసారి తెగులు అనేది ఆశించిన తర్వాత దానికి కంట్రోల్ అనేది చాలా కష్టము. కాబట్టి ముందుగానే మనము ముందు జాగ్రత్త చర్యలుగా వేసవి దుక్కులు చేసుకోవడము, విత్తన శుద్ధి చేసుకోవడము, సరైన దూరాన్ని పాటించడము, పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవడం, ఒకవేళ ఏదైనా తెగులు లేదా పురుగు ఆశించినట్లయితే ఆ మొక్కను పీకి నాశనం చేయడము, అదేవిధంగా తెగులు ఆశింపజేసే రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, పిండి నల్లి ఇట్లాంటివి ఏవైనా కానీ మన పొలంలో ఉన్నట్టయితే ముందుగా వాటిని నివారణ చేసుకోవడం వల్ల, ఈ విధంగా మనం ముందు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల పంటను తెగుళ్ళు మరియు పురుగుల బారి నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది. మనకి బొప్పాయిలో వచ్చినటువంటి ప్రధానమైన తెగుళ్ళు పౌడరీ మిల్లు, బూడిద తెగులు, లీఫ్ బ్లైట్, ఆకుమచ్చ తెగులు, డ్యాంపింగ్ ఆఫ్, నారుకుళ్ళు తెగులు లేదా కాండం కుళ్ళు, ఫూట్ రాట్ కాండం మొదలు కుళ్ళు, ఆంథ్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు, పపాయ మొజాయిక్ ఇది ఒక వైరస్ తెగులు, లీఫ్ కల్ ఆఫ్ పపాయ బొప్పాయి ఆకుముడత, పపాయ రింగ్ స్పాట్ వైరస్. మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఆఫ్ పపాయ, చాలా ముఖ్యమైన డిసీజ్. ఎక్కువగా పండ్లు ఏర్పడిన తర్వాత బొప్పాయి పంటను ఆశించి అధిక నష్టాన్ని కలిగించేటటువంటి తెగులుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అదే మనకి బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్. నెక్స్ట్ పెస్ట్స్, పురుగులు. పురుగులు వచ్చేసి వైట్ ఫ్లై తెల్లదోమ, అదేవిధంగా ఫ్రూట్ ఫ్లై పండు ఈగ, యాష్ వీవిల్స్, గ్రీన్ పీచ్ అఫిడ్. అఫిడ్స్ అంటే పేనుబంక అని అర్థం. ఇవి పురుగులు అన్నమాట, ప్రధానంగా మనకి బొప్పాయిలో కనిపించే పురుగులు తెగుళ్ళు. వీటి యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మొదటిది పౌడరీ మిల్లు తెగులు. ఇది ఒక తెగులు, ఇది ఒక శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. పౌడరీ మిల్లుని తెలుగులో బూడిద తెగులు అని అంటారు. ఇది చాలా పంటల్లో మనకి కనిపిస్తుంది. పత్తి, మొక్కజొన్న, జొన్న, మిరప, టమాటా, వంగ, బెండ అన్ని పంటల్లో కూడా ఈ శిలీంధ్రపు, ఈ ఫంగల్ డిసీజ్ అనేది అన్ని పంటల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు క్లాసులో కూడా మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. బొప్పాయికి వచ్చేసరికి దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ వైట్ మైసీలియా గ్రోత్ అపియర్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్, ఫ్లవర్ స్టాక్స్ అండ్ ఫ్రూట్. తెల్లటి శిలీంధ్రపు పెరుగుదల మనకి ఆకుల మీద, పుష్పగుచ్చాల మీద, పండ్ల మీద కనిపించడము జరుగుతుంది. సివియర్ అటాక్ కాజెస్ ఎల్లోయింగ్ అండ్ డిఫోలియేషన్ ఆఫ్ లీవ్స్. ఉధృతి కనుక ఎక్కువైనట్లయితే ఆకులన్నీ పసుపు రంగుకు మారిపోయి వడలి రాలిపోవడము జరుగుతుంది. ఇక్కడ మనకి నష్టం ఏంటి ఆకులు రాలిపోవడం వల్ల అంటే, ఆకుల మీద శిలీంధ్ర పెరుగుదల ఏర్పడినప్పుడు ఆకులు అనేవి కిరణజన్య సంయోగక్రియ సరిగా జరుపుకోలేవు, తద్వారా కాయలు అనేవి సరిగా ఎదగవు.
అందువల్ల రైతు యొక్క దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశము ఉంటుంది. ఆకులపైన, కాడలపైన, కొత్త చిగుర్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంద్ర పెరుగుదల కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడే ముందుగానే మనము నివారణ చర్యల్ని చేపట్టాలి. అది ఉధృతి ఎక్కువైనంత వరకు మనము ఎదురు చూడకూడదు. కంట్రోల్, నివారణ ఏ విధంగా చేయాలి? స్ప్రే వెట్టబుల్ సల్ఫర్ అంటే నీటిలో కడిగే గంధక పొడిని మనము 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కెరాటిన్ లేదా హెక్సాకోనజోల్ వంటి మందుల్ని కూడా మనము 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ బూడిద తెగుల్ని మనము తగ్గించుకునే అవకాశము ఉంది. నెక్స్ట్ లీఫ్ బ్లైట్, ఆకుముడత. The disease first appears as small discolored lesions which are irregularly scattered on the leaves. Munduga chinnati neeti machchalu anevi aakulu meeda erpadadam jarugutundi akada akada. Tad tarvata these spots become irregular in shape, then increase in size and appear brown to grey in color. A light yellow zone surrounds the spot. Kramanga ee neeti machchalu anevi em avutu untayi ante vaati yokka size perugutu undi పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా ఆ నీటి మచ్చలు కాస్త గోధుమ రంగులోకి మారిపోయి ఆ గోధుమ రంగు మచ్చల చుట్టూ ఒక పసుపు రంగు వలయం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విధంగా గోధుమ రంగు మచ్చ చుట్టూ పసుపు రంగు వర్ణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సెవరల్ లీజన్స్ కొల్లెస్ టు కవర్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్ అండ్ ఇన్ సివియర్ ఇన్ఫెక్షన్ ద హోల్ లీఫ్ డైస్. క్రమంగా ఉధృతి ఎక్కువైతున్నప్పుడు ఏమవుతుంది, ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకంతా వ్యాపించడం వల్ల ఆకు అనేది చనిపోయే అవకాశము ఉంటుంది. ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. అది ఎక్కువగా అక్టోబర్ నవంబర్ ఎప్పుడైతే చలి వాతావరణంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉంటుందో అటువంటి సమయంలో ఈ యొక్క ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. నివారణకు లీటిన్ మనము మ్యాంకోజెబ్ కానీ క్లోరోథలోనిల్ కానీ డైథేన్ M45 కానీ ఏదైనా ఒక మందుని పక్షన్ రోజులు అంటే 15 రోజుల్లో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనం ఈ యొక్క తెగులుని నివారించుకోవచ్చు. డైథేన్ M45 2 మిల్లీలీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే మనం ఈ తెగులు ఉధృతిని తగ్గించే అవకాశము ఉంటుంది. డ్యాంపింగ్ ఆఫ్ నారు కుళ్ళు లేదా కాండం కుళ్ళు, కాండం మొదలు కుళ్ళు అంటారన్నమాట. ఈ నా డ్యాంపింగ్ ఆఫ్ను కూడా మనం చాలా మిరప నర్సరీ పంటలు అంటే మిరప కానీ టమాటా వంగ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. దిస్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ యంగ్ సీడ్లింగ్స్. నారుమడి దశలో లేదా నర్సరీ దశలో ఇది ఎక్కువగా లేత మొక్కల మీద ఈ తెగులు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. లీజన్స్ ఆర్ సీన్ ఆన్ ద స్టెమ్ ఎట్ ఆర్ జస్ట్ అబౌవ్ ద సాయిల్ లెవెల్. ఈ యొక్క నీటి మచ్చలు అనేవి కాండం భూమిపై లెవెల్లో కాండం మీద కనిపిస్తూ ఉంటాయి. ద స్టెమ్ బికమ్స్ వాటరీ అండ్ స్ట్రింగ్స్ ఫాలోడ్ బై డెత్ ఆఫ్ ద ప్లాంట్. మొక్క యొక్క కాండం అనేది నీరు నిండినట్టుగా ఉబ్బినట్లుగా అయ్యి కుచించుకుపోతుంది. ఆటోమేటిక్గా మొక్క మొత్తం కూడా చనిపోవడము జరుగుతుంది. నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వేర్లు మొదలు మెత్తగా తయారై కుళ్ళిపోతాయి. ఒకవేళ ఇది నర్సరీ దశలో ఎక్కువ వస్తుంది, ఇన్ కేస్ ఇది పండ్లు ఏర్పడిన తర్వాత కనుక మొక్కను ఆశించినట్లయితే చెట్టు మొత్తం కూడా చనిపోయే అవకాశము ఉంటుంది. ముందు మనం ఏం చేయాలంటే మొక్క మొదలు దగ్గర దీని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కల్టివేషన్ ప్రాక్టీసెస్లో చెప్పుకున్నట్లు మొక్క మొదలు చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్నట్లయితే ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. నీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉండకూడదు. బిఫోర్ సోయింగ్ ద సీడ్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ఫంగల్ కల్చర్ ఆఫ్ ట్రైకోడెమా విరిడి 3 to 4 grams పర్ కేజీ ఆఫ్ సీడ్ ఆర్ క్యాప్టన్ 3 grams పర్ కేజీ ఆఫ్ సీడ్ టు ప్రొటెక్ట్ ద న్యూలీ ఎమర్జింగ్ సీడ్లింగ్స్. లేత మొక్కల్ని మనం తెగులు ఉధృతి నుంచి రక్షించుకోవడానికి ఏం చేయాలంటే ముందుగా విత్తనాలు విత్తే ముందే 3 to 4 grams కేజీ సీడ్కి ట్రైకోడెర్మా విరిడి కానీ క్యాప్టన్ ఏదైనా ఒక తెగులు మందును ఉపయోగించి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. బోర్డో మిశ్రమం 1% లీటర్ నీటి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల తర్వాత ట్రైకోడర్మా విరిడి 10 గ్రాముల పొడిని లీటర్ నీటిలో కలిపి మొదటి చుట్టూ బాగా తడిసేలా పోయాలి. ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేది వేర్ల నుంచి మొక్కకు ఆశిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఏదైనా కాపర్ రాగి ధాతుకు సంబంధించినటువంటి మందుల్ని బోర్డో మిశ్రమం కానీ బోర్డాక్స్ పేస్ట్ అంటాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ చొప్పున కలిపి వేర్లన్నీ బాగా తడిచేలాగా మనం మామూలుగా మందులు ఎలా పిచికారీ చేస్తాం అలా చేయకూడదు. ఇది మాత్రం మొక్క మొదళ్ళు తడిచేలాగా పోయాలి.
ఈ విధంగా వారం రోజుల వ్యవధిలో చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా ట్రైకోడర్మా విరిడి బయోఫర్టిలైజర్ జీవనెరువైనటువంటి ట్రైకోడర్మా కల్చర్ని కానీ మనం నీటిలో కలిపి మొక్క మొదలు చుట్టూ పోసిన ఈ యొక్క నారుకుళ్ళు తెగుళ్ళు మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ మొజాయిక్, ఇది ఒక వైరస్ డిసీజ్. వైరస్ కానీ ఫంగల్ శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి రావాలి అంటే, ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపించాలంటే వాటికి వాహకాలు అనేవి చాలా అవసరం అన్నమాట, ట్రాన్స్మిటర్స్. ఇది మొక్కలో మొజాయిక్ వైరస్ని అన్ని మొక్కల్లో కూడా వ్యాపింపచేసే వాహకాలుగా మనము ఎఫిడ్స్ పిండి నల్లిని పేర్కొంటాము. ద ఎఫిడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ద డిసీజ్. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కలకి ఈ వైరస్ తెగులు ఎలా వస్తుంది? పిండి నల్లి ద్వారా చేరుతుంది కాబట్టి, పేనుబంక ద్వారా చేరుతుంది కాబట్టి మనము పొలంలో పేనుబంక లేకుండా జాగ్రత్తల్ని తీసుకోవాలి. ద డిసీజ్ సిమ్టమ్స్ అపియర్ ఆన్ ద టాప్ యంగ్ లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్. ముఖ్యంగా మొవ్వు భాగంలో ఉన్నటువంటి లేత ఆకుల మీద మనము ఈ తెగులు లక్షణాలని గమనించవచ్చు. ద లీవ్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ సైజ్ అండ్ షో బ్లిస్టర్ లైక్ ప్యాచెస్ ఆఫ్ డార్క్ గ్రీన్ టిష్యూ ఆల్టర్నేటింగ్ విత్ ఎల్లోయిష్ గ్రీన్ లామినా. ఆకుల పైన పసుపు వర్ణము ఆకుపచ్చ వర్ణము కలిగిన కణజాలం తయారై ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అన్నమాట. ఆకు కంటే కూడా ఈ పసుపు వర్ణము మచ్చలు అనేవి కొంచెం ఉబ్బినట్లుగా కనపడుతూ ఉంటాయి. దీనివల్ల ఆకులన్నీ కూడా ఎండిపోవడంతో కాయ పరిమాణం తగ్గి నాణ్యతని కోల్పోతుంది. ఇది ఒక వైరస్ తెగులు. ఈ వైరస్ని ఎవరు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ట్రాన్స్మిట్ చేస్తున్నారు అంటే ఎఫిడ్స్ పేనుబంక. నివారణ, గుడ్ ఫీల్డ్ శానిటేషన్. ముందస్తుగా మనము లోతు దుక్కులు చేసుకోవాలి. పొలంలో ఎక్కడైనా తెగులు ఆశించిన మొక్కలు ఉన్నట్లయితే వాటిని పీకి వెంటనే కాల్చివేయాలి. అప్లికేషన్ ఆఫ్ కార్బోఫ్యూరాన్ 1 kg పర్ హెక్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ సీడ్స్ ఫాలోడ్ బై 2-3 ఫోలియా స్ప్రేస్ ఆఫ్ ఫాస్ఫోమిడాన్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 10 days స్టార్టింగ్ ఫ్రమ్ 15-20 days ఆఫ్టర్ సోయింగ్ ఎఫెక్టివ్లీ చెక్స్ ద పాపులేషన్ ఆఫ్ ఎఫిడ్స్. ముందుగా మొక్కలు నాటుకునే ముందే మనము హెక్టార్కి 1 kg కార్బోఫ్యూరాన్ గుళికలను చల్లి, తర్వాత మొక్కలు నాటిన 15-20 రోజుల తర్వాత 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక ఈ ఫాస్ఫోమిడాన్ అనే మందుని మనము పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తద్వారా పేనుబంక నుంచి, అదేవిధంగా ఈ మొజాయిక్ వైరస్ నుంచి మనం మన బొప్పాయి పంటని కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఫుట్ రాట్, కాండము కుళ్ళు. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద అపీరెన్స్ ఆఫ్ వాటర్ సోక్డ్ ప్యాచెస్ ఆన్ ద స్టెమ్ నియర్ ద గ్రౌండ్ లెవెల్. భూమికి దగ్గరలో కాండం మీద నీటితో నిండినటువంటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట, ఉబ్బెత్తుగా ఏర్పడుతుంది. దీస్ ప్యాచెస్ ఎన్లార్జ్ ర్యాపిడ్లీ అండ్ గ్రిడిల్ ద స్టెమ్ కాజింగ్ రాటింగ్ ఆఫ్ ద టిష్యూస్ విచ్ దెన్ టర్న్ డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్. ఈ ప్యాచెస్, ఈ నీటి మచ్చలు అనేవి ఒకదానితో ఒకటి కాండం మీద కలిసిపోయి కాండం మొత్తం కూడా కుళ్ళిపోవడానికి కారణం అవుతుంది అన్నమాట. లోపల కణజాలం అంతా కుళ్ళిపోతుంది కాండం లోపల. వెన్ ఆటోమేటిక్గా ఆ కుళ్ళిపోయిన తర్వాత ఆ కాండం అంతా ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులోకి మారిపోయి మొక్క చనిపోతుంది. ఫ్రూట్ ఇఫ్ ఫార్మ్డ్ ఆర్ షివిల్డ్ అండ్ మాల్ ఫార్మ్. ఇటువంటి మొక్కల మీద కామన్ గా పూల కాయలు అనేవి ఏర్పడవు. ఇన్ కేస్ కాయలు ఏర్పడినా గానీ అవి అన్ని కుచించుకుపోయినట్లు లేదా ఒక నిర్దిష్టమైన ఆకృతి లేకుండా ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువల్లీ ద ప్లాంట్ డైస్. ఆటోమేటిక్ గా ఉధృతి ఎక్కువైనప్పుడు, కాండం మొత్తం కుళ్ళిపోయినప్పుడు మొక్క ఏమవుతుంది? చనిపోతుంది. కాండం మొదలు కుళ్ళిపోయి మొక్కలు వాలిపోతాయి. మొదలు నుండి జిగురు లాంటి ద్రవము కారుతుంది. నివారణకు 1 kg ట్రైకోడర్మా శిలీంద్రము పశువుల ఎరువు కలి మాగబెట్టి చెట్ల పాదుల్లో వేసుకోవాలి. అదేవిధంగా తెగులు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి రిడోమిల్ ఎంజెడ్ కానీ లేదంటే కాపరాక్సిక్లోరైడ్ ఏదైనా రాగి ధాతు సంబంధమైనటువంటి మందుని మనము లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలను తడుపుకున్నట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతిని, కాండం కుళ్ళు తెగులు ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. లీఫ్ కల్, ఆకు ముడత. ఇది కూడా ఒక వైరస్ డిసీజ్ అన్నమాట, వైరస్ ద్వారానే ఆశిస్తుంది. కర్లింగ్ క్రింక్లింగ్ అండ్ డిస్టార్షన్ ఆఫ్ లీవ్స్, డిడక్షన్ ఆఫ్ లీఫ్ లామినా, రోలింగ్ ఆఫ్ లీఫ్ మార్జిన్స్ ఇన్వర్డ్ అండ్ డౌన్వర్డ్, థిక్కనింగ్ ఆఫ్ వెయిన్స్. లీవ్స్ బికమ్ లెదరీ, బ్రిట్టిల్ అండ్ డిస్టార్టెడ్. ప్లాంట్స్ స్టంటెడ్. ఎఫెక్టెడ్ ప్లాంట్స్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ స్ప్రెడ్ బై వైట్ ఫ్లై బెమిసియా టబాకీ. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొజాయిక్ వైరస్ అనేది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. అది ఆకుముడత అనేది తెల్లదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ
వలన ఈ యొక్క వైరస్ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఆశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలు ఏమవుతాయంటే ఆకులన్నీ కూడా వికృత రూపం దాల్చి కిందికి ముడుచుకుపోతాయి అన్నమాట. ఈ నెల ఏమో ఉబ్బెత్తుగా తయారైతాయి, ఆకు కణజాలం అంతా కిందికి ముడుచుకుపోయి సరిగా మొక్క పెరుగుదల ఉండదు, ఆటోమేటిక్గా మొక్కలన్నీ పెరుగుదల ఆగిపోతుంది. ఇటువంటి మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ పూత కాత అనేది ఉండదు. తెల్లదోమ అయినటువంటి బెమీసియా టబాకి ద్వారా ఈ యొక్క తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులన్నీ కూడా ముడుచుకుపోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు ఉండలుగా మారి వికృత రూపం దాల్చుతాయి. అదేవిధంగా కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి కాయలు అనేవి ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినప్పటికీ అవి సహజ ఆకారంలో లేకుండా వంకర టింకరగా తయారవుతాయి. అటువంటి వాటికి మార్కెట్లో ఎటువంటి వాల్యూ ఉండదు, ఆటోమేటిక్గా దిగుబడి అనేది తగ్గిపోతుంది. నివారణ కొరకు ముందుగా మనము తెగులు ఆశించిన మొక్కల్ని గమనించి వాటిని పీకి కాల్చివేయాలి. రెండోది సాయిల్ అప్లికేషన్ ఆఫ్ కార్బోఫ్యూరాన్ గుళికలు ఎట్ ద రేట్ 1 kg పర్ హెక్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ అండ్ 4-5 ఫోలియర్ స్ప్రేస్ ఆఫ్ డైమీథియోయిడ్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 10 days ఎఫెక్టివ్లీ కంట్రోల్స్ వైట్ ఫ్లై పాపులేషన్. ముందుగా తెల్లదోమ యొక్క ఉధృతను తగ్గించడం కోసము మనం కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. తర్వాత డైమీథోయేట్ని 4-5 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క తెగులను మనము తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసేటటువంటి రసం పీల్చే పురుగులైన తెల్లదోమ కానీ, పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఇట్లాంటివి మన పొలంలో లేకుండా చర్యలు తీసుకోవాలి. పపాయ రింగ్ స్పాట్ వైరస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఆఫ్ పపాయ. బొప్పాయిని ఆశించేటువంటి అతి ముఖ్యమైన వైరస్ తెగులు ఇది. ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగలాగా మారుతాయి. కాయలు మరియు కాండం మీద ఉంగరం లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు కాయ మీద అక్కడక్కడ చిన్నగా గుండ్రటి మచ్చలు కనిపిస్తూ ఉన్నాయి, అదే రింగ్ స్పాట్ వైరస్ అని అంటారన్నమాట. ఈ తెగులు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా మామూలుగా బొప్పాయి ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి కదా, అలా కాకుండా సన్నగా అయిపోతాయి. పెరుగుదల అనేది ఉండదు. కాయల మీద, కాండం మీద, ఆకుల మీద, అన్నిటి మీద కూడా ఈ యొక్క మచ్చలు ఏర్పడతాయి. ద డిసీజ్ కన్సిస్ట్ ఆఫ్ కాన్సన్ట్రేట్ రింగ్స్ అండ్ స్పాట్స్ ఆర్ సీ షేప్డ్ మార్కింగ్స్ ఎ డార్కర్ గ్రీన్ దాన్ ద బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఫ్రూట్ కలర్. పండు యొక్క రంగులోని పచ్చటి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి సర్కిల్స్ అనేవి కాయల మీద, కాండం మీద, ఆకుల మీద ఏర్పడతాయి. విగర్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫ్రూట్ సెట్ ఈజ్ యూజువల్లీ రెడ్యూస్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద ప్లాంట్ వెన్ ఇన్ఫెక్టెడ్. మొక్క వయసును బట్టి కొన్నిసార్లు తట్టుకుంటాయి, కొన్నిసార్లు పండ్లు పూత కాత అనేది ఉండకుండా చెట్లు అనేవి ఎండిపోవడం జరుగుతుంది. ఫ్రూట్ క్వాలిటీ పర్టికులర్లీ ఫ్లేవర్ ఈజ్ ఆల్సో అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. పండు యొక్క నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగలాగా మారుతాయి. అదేవిధంగా వైరస్ తగిన కాయలు, ఈ యొక్క తెగులు సోకిన కాయలు మార్కెట్ వాల్యూని వాటి యొక్క ఆకారం సరిగా లేక నాణ్యత తగ్గిపోతుంది. అదేవిధంగా వాటి యొక్క నిల్వ శక్తి, నిల్వ సామర్థ్యము అనేది కూడా తగ్గిపోతుంది, తొందరగా కుళ్ళిపోతాయి అన్నమాట. అట్లాంటి వాటిని మనం స్టోర్ చేసినా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పొలం చుట్టూ 2 వరుసల మొక్కజొన్న అడ్డు పంటగా బొప్పాయి నాటే నెల ముందు పెంచుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ల నుంచి మనము రక్షణ పొందవచ్చు. నివారణకు వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసేటటువంటి రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదొమ్మ, పేనుబంక, తామర పురుగులు వీటిని నివారించడానికి డైమీథోయేట్, మీథైల్ డెమెటాన్, ప్రిపోనిల్ లేదా ఇంకేదైనా క్రిమిసంహారక మందుల్ని మనము 2 ml లీటర్ నీటికి కలిపి నెలకు ఒకసారి చొప్పున 5 నెలల వరకు గనక మనం పంట వేసిన తర్వాత 5 నెలల వరకు గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వైరస్ తెగుళ్ల నుంచి మనము మన యొక్క బొప్పాయి పంటని చాలా సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రసం పీల్చే పురుగులు అనేవి మన పంట పొలంలో లేకుండా చూసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఉంటే ఏమవుతాయంటే అవి ఆకులు అడుగున చేరి రసాన్ని పీల్చడంతో పాటు ఒక మొక్కలో ఉన్న వైరస్ తెగుళ్ళని ఇంకొక మొక్కకి, అలా తోట మొత్తం కూడా తెగుళ్ళ బారిన పడే విధంగా చేసే అవకాశం ఉంటుంది. 2 రకాల నష్టం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ తెగుళ్ళ యొక్క ఉధృతి అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ పెస్ట్స్ ఆఫ్ పపాయ. ఇక్కడ వరకు మనకి డిసీజెస్ ఆఫ్ పపాయ, బొప్పాయిలోని తెగుళ్ళు అనేవి కంప్లీట్ అయిపోయాయి. అది ఫుడ్ రాట్, పౌడరీ మిల్లు, ఆల్టర్నేటియా లీఫ్ బ్లైట్, మొజాయిక్, రింగ్ స్పాట్ వైరస్, లీఫ్ కర్ల్, ఇవన్నీ కూడా మన యొక్క బొప్పాయిలో గమనించినటువంటి ముఖ్యమైన తెగుళ్ళు. ఇప్పుడు బొప్పాయిని ఆశించినటువంటి ముఖ్యమైన పురుగులు. అందులో మొదటిది చాలా ఇంపార్టెంట్ పురుగు ఏంటంటే ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ. ఇది మనకి పండ్ల తోటలో, పండ్లలో
ఎక్కువగా కనిపిస్తుంది, మామిడిలో ఆశిస్తుంది. అదేవిధంగా బొప్పాయి, వివిధ రకాల పండ్ల మీద ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఆశిస్తుంది అన్నమాట. పండు ఈగ అంటాం తెలుగులో. మ్యాంగోస్ పంక్చర్ ఇంటూ సెమీ రైప్ ఫ్రూట్స్ విత్ డికేడ్ స్పాట్స్ ఊజింగ్ ద ఫ్లూయిడ్ అండ్ బ్రౌనిష్ రాటన్ ప్యాచెస్ ఆన్ ఫ్రూట్స్ డ్రాపింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఈ యొక్క తల్లి పురుగులు ఏం చేస్తాయంటే తమ సూది లాంటి మొనని కాయ మీద కుచ్చి లోపల గుడ్లను పెడతాయి. పెట్టినప్పుడు ఈ లార్వాలు అనేవి హ్యాచ్ అయ్యి ఆ లోపల పండు లోపల ఉన్న గుజ్జు అంటా అండి తినివేయడం వల్ల కాయలు కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. బొప్పాయిలో పండు ఈగ కాయలు పక్వానికి వచ్చిన తర్వాత కాయలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. తల్లి ఈగ గోధుమ రంగును కలిగి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ ఈగలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట పండు ఈగలు. ఈ తల్లి ఈగ తన సూది లాంటి మొనను కాయల చర్మం కిందికి చొప్పించి గుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది. అంటే లోపల పురుగులు ఉన్నట్లు కానీ మనకు తెలియదు, కాయ పూర్తిగా కుళ్ళిపోయేంత వరకు కూడా మనకి లోపల పురుగు ఆశించినట్లు తెలియదు అన్నమాట. ఈ గుడ్లు 3 నుంచి 4 రోజుల్లో పొదిగి చిన్న లార్వాలుగా వృద్ధి చెందుతాయి, చిన్న చిన్న పురుగులు బయటికి వస్తాయి. ఈ వచ్చిన పురుగులు ఏం చేస్తాయి అంటే కాయలోని గుజ్జును మొత్తాన్ని తినడం వల్ల ఆశించిన భాగంలో కాయలు మెత్తబడి కుళ్ళిపోవడము జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ డిసీజ్ అన్నమాట. ఏదైతే పంట చేతికి వచ్చిన తర్వాత ఇటువంటి ఒక పురుగు ఆశిస్తే ఆటోమేటిక్గా దిగుబడి, రైతు యొక్క ఆదాయం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా ఇంపార్టెంట్ పెస్ట్ ఫ్రూట్ ఫ్లై పండు ఈగ. నివారణ కోసం ఏం చేయాలంటే ముందుగా మనం తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్ల కింద పడిపోయిన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. పడిపోయిన పండ్లు కానీ రాలిపోయిన ఉంటాయి కదా, అట్లాంటి వాటిని ఎప్పటికప్పుడు మనం తీసివేయాలి. ఆ విధంగా మనం తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మూతే ఇజినాల్ ఎర్రబుట్టలను అంటే ఫిరమోన్ ట్రాప్స్ని కనుక ఉపయోగించినట్లయితే, ఈ ఫిరమోన్ ట్రాప్స్ని మనము పొలంలో ఎకరానికి 4 చొప్పున పెట్టుకున్నట్లయితే ఈ యొక్క వాసనకి, మీథైల్ యూజినాల్ యొక్క ఫిరమోన్ వాసనకి మగ ఈగలు అనేవి ఆకర్షింపబడతాయి. దానివల్ల ఆటోమేటిక్గా వీటి యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. పండు ఈగ చాలా ఇంపార్టెంట్ పెస్ట్ బొప్పాయిలో. నెక్స్ట్ వైట్ ఫ్లై తెల్లదోమ. ఇది ఒక రసం పీల్చే పురుగు. నిమ్స్ అండ్ అడల్ట్స్ సగ్ ద శాఫ్రమ్ అండర్ సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్. తల్లి మరియు పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే ఆకుల అడుగు భాగాన చేరి ఆకులోని రసాన్నంతా పీల్చివేస్తాయి. తద్వారా ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోయి కిరణజన్య సంయోక్రియ అనేది సరిగా జరగక చనిపోయే అవకాశము ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే తల్లి ఈగ ఇట్లుంటుంది అనమాట, తెల్లదోమ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవి గుంపులు గుంపులుగా ఆకులు అడుగు భాగాన చేరి మొత్తం రసాన్ని పీల్చివేస్తాయి అన్నమాట. ఫీల్డ్ శానిటేషన్ అంటే మనము ఎప్పటికప్పుడు మన యొక్క తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇన్స్టాలేషన్ రిమూవల్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్స్ అంటే తెల్లదోమలు ఉండడానికి అవకాశం కల్పించి ఇతర పంటలను కూడా మనము, ఇతర మొక్కల్ని మనము నివారించుకోవాలి. ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటే ఏంటంటే పొలంలో అక్కడక్కడ పసుపు రంగు అట్టాలు, పసుపు రంగు అట్టాలకి మనం గ్రీజ్ పూసి కనుక ఉంచినట్లయితే ఆ పసుపు రంగుకి ఇవి పురుగులు అనేవి, దోమలు, తెల్లదోమలు అనేవి ఆకర్షింపబడి వస్తాయి. వచ్చినప్పుడు ఆ యొక్క గ్రీజ్ పూయడం వల్ల దానికి అతుక్కుపోతాయి. తద్వారా మనం వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. పసుపు రంగు అట్టాలని కనుక మనం గ్రీజ్ పూసి పొలంలో అక్కడక్కడ ఉంచినట్లయితే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకునే అవకాశము ఉంటుంది. స్ప్రే అప్లికేషన్ ఆఫ్ ఇమిడాక్లోప్రి 200 SL ఎట్ ది రేట్ 0.01% డ్యూరింగ్ హెవీ ఇన్ఫెస్టేషన్. తెగులు ఉధృతి కనుక ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేయడానికి తల్లి మీ ఇమిడాక్లోప్రిడ్ కానీ మీథైల్ డెమటాడ్ కానీ డైమీథోయేట్ కానీ 2 ml లీటర్ నీటి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. ఎందుకంటే పురుగులు మనకి ఆకుల అడుగు భాగంలోనే ఉండి నష్టాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని మనము నివారించుకోవచ్చు. ఈ పురుగుల్ని ఎందుకు మనం నివారించుకోవాలి ఇమీడియట్గా అంటే వీటి ద్వారా వైరస్ తెగుళ్ళు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా, అంటే తెగులు ఉధృతి, పురుగు ఉధృతి ఎక్కువ కాకముందే మనం ముందస్తుగానే వీటిని నివారించుకునే చర్యలు చేపట్టాలి. యాష్ వీవిల్స్ గ్రబ్ ఫీడ్ ఆన్ ద రూట్స్ విల్టింగ్ ఆఫ్ యంగ్ సాప్లింగ్స్ నచ్చింగ్ ఆఫ్ లీఫ్ మార్జిన్ బై అడల్ట్స్. ఈ యొక్క గ్రబ్ వేరు పురుగు అనేది ఏం చేస్తుందంటే ఈ వేర్ల మీద ఉన్నటువంటి కణజాలం మొత్తాన్ని తింటుంది. వేర్ భూమి లోపల వేర్ల మీద ఆశించి దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం, కణజాలాన్ని మొత్తం తినివేస్తుంది అనమాట. దీనివల్ల లేత మొక్కలు అనేవి వడలిపోతాయి. నచ్చింగ్ ఆఫ్ లీఫ్ మార్జిన్స్ బై అడల్ట్స్. ఆ తర్వాత అడల్ట్స్ తల్లి పురుగులు ఆకుల మీద అదేవిధంగా కాండం మీద ఆశించి
అందులో ఉన్నటువంటి మెత్తటి కణజాలాన్ని తినివేయడం వల్ల చెట్లు చనిపోయే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ పెస్ట్ అనమాట యాష్ వీవిల్స్ అనేది. వేరు పురుగులు అనేవి మన కంటికి కనిపించకుండా భూమి లోపలే ఉండి వేర్లను తినేయడం వల్ల చెట్టు ఎండిపోయి చనిపోతుంది. నివారణకు కలెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ద అడల్ట్స్. తల్లి పురుగులను కనుక మనం గమనించినట్లయితే వెంటనే వాటిని నాశనం చేసేయాలి. స్ప్రే కార్బారిల్ ఎట్ ది రేట్ 50 WP అంటే వెట్టబుల్ పౌడర్ రూపంలో కార్బారిల్ని 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క యాష్ వీవిల్స్ యొక్క ఉధృతిని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. గ్రీన్ పీచ్ అఫిడ్ పేను బంక, మీరు ఇక్కడ గమనించవచ్చు ఇవి తల్లి పురుగులు పేను బంక. నిమ్స్ అండ్ అడల్ట్స్ అగ్ ద సాఫ్రమ్ లీవ్స్ పీటియోల్స్ అండ్ ఫ్రూట్స్. గమనించినట్లుగా అవి ఆకుల మీద అదేవిధంగా పండ్ల మీద కాండ భాగం మీద చేరి గుంపులు గుంపులుగా చేరి ఆకులు వాటిలో ఉన్నటువంటి రసాన్ని పీల్చి వేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఏమవుతాయంటే వడలిపోయినట్లు వంకర్లుగా మారిపోయి కొన్ని రోజులకి అవన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది. ప్రీమెచ్యూర్ ఫ్రూట్ డ్రాప్ అంటే పక్వానికి రాకముందే పండు అనేది రాలిపోవడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మన యొక్క పొలంలో రసం పీల్చే పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. లేనట్లయితే ఈ యొక్క పురుగులు ఆకులతో పాటు కాండము కాయల మీద కూడా ఆశించి వాటి యొక్క రసాన్ని పీల్చడం వల్ల చెట్లు మొత్తం ఎండిపోయే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా ఏంటి, ఎఫిడ్స్ పేను బంక వల్ల మనకి వైరస్ తెగుళ్ళు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వీటిని మనము నివారించుకోవాలి. కంట్రోల్, రిమూవ్ అండ్ డెస్ట్రాయ్ డ్యామేజ్డ్ ప్లాంట్ పార్ట్స్. ముందుగా ఆశించినటువంటి మొక్క భాగాలని మనము పీకి నాశనం చేసేయాలి. స్ప్రే డైమీథియేట్, ముందు ఏ పంటలోనైనా కానీ రసం పీల్చే పురుగులైనా తెల్లదోమ పేనుబంక పచ్చదోమ తామర పురుగులు వీటి నివారణకు మీథైల్ డెమటాన్ కానీ డైమీథోయేట్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ మనము పిచికారీ మూడింటిలో ఏదైనా ఒకటి 2 మిల్లీలీటర్ లేదా 3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని పంటల్లో కూడా రసం పీల్చే పురుగుల్ని మనం కంట్రోల్ చేయకపోతే అవి 2 రకాలుగా మనకి నష్టాన్ని కలిగిస్తాయి. ఒకటి, ఆ పురుగులు అనేవి మొక్కల మీద చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒక మొక్కలో బై మిస్టేక్ ఏదైనా వైరస్ తెగులు శిలీంద్రం తెగులు ఉన్నా కానీ వాటిని తీసుకొచ్చి ఇంకో మొక్కకి అవి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ పంటలో కూడా మనం రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని పెరగనివ్వకూడదు. ఎప్పటికప్పుడు మనం ఫీల్డ్ను శుభ్రంగా ఉంచుకోవాలి, లోతు దుక్కులు చేసుకోవాలి. ఒకవేళ తెగులు ఆశించిన మొక్కలు కనిపించినట్లయితే వాటిని పీకి నాశనం చేయాలి. ఈ విధంగా మనం ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే తెగుళ్ళు పురుగుల నుండి మన యొక్క పంటను మనము రక్షించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నులుపురుగులు కూడా ఉంటాయి బొప్పాయిలో. ఈ నులుపురుగులు అనేవి మొక్క వేరు దగ్గర చేరి వేర్ల భాగాన్ని కొరికి తింటూ ఉంటాయి. నివారణకు ఏం చేయాలంటే కార్బోఫిరాన్ 3G గుళికలు కానివ్వండి, మొక్కల చుట్టూ కూడా వేపపిండి వేయడం వల్ల ఈ నులుపురుగులు కానీ వేరు పురుగులు కానీ ఆశించవు. అదేవిధంగా గుళికలు వేయడం వల్ల కూడా ఈ నులుపురుగులు అనేవి చనిపోతూ ఉంటాయి. ఇక్కడికి మనకి యూనిట్ 7లోని పార్ట్ 2 పపాయా ప్లాంట్ ప్రొటెక్షన్, బొప్పాయి సస్య రక్షణ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇందులో నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి రైట్ ద సిమ్టమ్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ పపాయా రింగ్ స్పాట్ వైరస్. చాలా చాలా ఇంపార్టెంట్ తెగులు బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి రాయండి. నేమ్ ద మేజర్ పెస్ట్స్ అండ్ డిసీజెస్ ఆఫ్ పపాయా. బొప్పాయి పంటలో మీరు గమనించినటువంటి ప్రధానమైన పురుగులు తెగుళ్ళ పేర్లను రాయండి. వాటి లక్షణాలు నివారణ ఏం రాయని అవసరం లేదు, జస్ట్ లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. పురుగులు ఏమేమి పురుగులు ఆశిస్తున్నాయి, తెగుళ్ళు ఏ తెగుళ్ళు మనకి బొప్పాయిలో వస్తున్నాయి అనే పేర్లు మాత్రమే మనము రాయాలి. నెక్స్ట్ రైట్ అబౌట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్ పపాయా, బొప్పాయి సస్య రక్షణ గురించి రాయండి అన్నప్పుడు పురుగులు వాటి యొక్క లక్షణాలు నివారణ చర్యలు, అదేవిధంగా తెగుళ్ళు లక్షణాలు నివారణ చర్యల్ని మనము రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనము ప్రతి పంటని కూడా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ మొక్కలను నాటుకున్నట్టయితే ముందుగా వేసవి దుక్కులు లోతుగా చేసుకోవాలి. తర్వాత విత్తనాలని తెగులు తట్టుకునే విత్తనాలని మనము ఎంచుకోవాలి. తీసుకున్న విత్తనాలు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. సరైన మొక్కల మధ్య సరైన దూరాన్ని పాటించాలి. ఫెరమోన్ ట్రాప్స్ అంటే ఎర్ర
విషపు ఎరలను కానీ ఎరలను కానీ మనము పొలంలో అక్కడక్కడ అమర్చాలి. అదేవిధంగా పసుపు రంగు గ్రీజు అట్టాలు అట్రాక్టివ్గా అంటే పురుగులను ఆకర్షించే విధంగా మనము పొలంలో అన్ని రకాల చర్యల్ని చేపట్టాలి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు తెగుళ్ళను ఆశింపజేసేటటువంటి రసం పీల్చే పురుగుల నివారణకు మనము ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు పురుగుల నుంచి మనము ఏ పంటనైనా కానీ సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము యూనిట్ 8 ప్రొడక్షన్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడికి యూనిట్ 7లోని పార్ట్ 2 బొప్పాయి ప్లాంట్ ప్రొటెక్షన్ కంప్లీట్ అయిపోయింది. మీరందరూ కూడా బొప్పాయి ప్లాంట్ ప్రొటెక్షన్, బొప్పాయి చెట్లు అనేవి దాదాపు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వీలైతే ఈ తెగుళ్ళు లక్షణాలను కానీ పురుగుల లక్షణాలను కానీ గమనించడానికి ప్రయత్నించండి. ఆ మొక్క మీద ఏదైనా తెగుళ్ళు లక్షణము లేదా పురుగు లక్షణాలు మీరు గమనించినట్లయితే ఆ ఆకుని కానీ ఆ భాగాన్ని మీరు హెర్బేరియంగా తయారు చేసుకుంటే మీరు చదువుకోవడానికి, అదేవిధంగా ఈ పురుగులు తెగుళ్ళకు సంబంధించి మీరు ఒక చార్ట్, పురుగు పేరు లక్షణాలు నివారణ, అదేవిధంగా తెగులు పేరు లక్షణాలు నివారణ, ఈ విధంగా మీరు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చదువుకోవడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా నేర్చుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.